కి స్వాగతం. ఎక్కడో పుట్టి ఎక్కడో చదివి ఇక్కడే కలిశారు చిన్ననాటి స్కూల్ స్నేహితులు. పాఠశాలలో చిన్ననాటి అల్లరి కేరింతలు చిలిపి చేష్టల తీపి గుర్తులు ఒక్కసారిగా వెల్లివిరిశాయి. హై స్కూల్ నాటి ఆనందాన్ని మరోసారి పంచుకున్నారు. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలోని కొండమల్లెపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో 15 ఏళ్ల క్రితం అనగా 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆనందభరితంగా సాగింది. కొండమల్లెపల్లి జెడ్పీహెచ్ఎస్లో 2005 నుంచి 2006లో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు జరుపుకున్న ఆత్మీయ సమ్మేళనంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు దామెర మురళి, మనం చంద్రమౌళి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక కేఎంఆర్ ఫంక్షన్ హాల్లో పూర్వ విద్యార్థులు వెంకటేష్, విజయలక్ష్మి, స్వరణ్, ప్రణిత, ఆశ తదితరులు ఏర్పాటు చేసిన ఈ సమ్మేళనంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. 15 సంవత్సరాల తర్వాత ఒకే వేదిక మీద విద్యార్థులను ఉన్నత స్థితిలో చూడడంలో మా జన్మ ధన్యమైందని పూర్వ అధ్యాపకులు అన్నారు. కన్నుల పండుగగా సాగిన ఈ ఆత్మీయ సమ్మేళనం విద్యార్థిని విద్యార్థులు మాట్లాడుతూ ఇది ఆత్మీయ సమ్మేళనం కాదని అపూర్వ సమ్మేళనమని అన్నారు. తమను ఉన్నతిగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయుల రుణం జన్మాంతం తీర్చుకోలేమని అన్నారు. ఆనాటి ఉపాధ్యాయులను ఈ సందర్భంగా సన్మానించి జ్ఞాపికను బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటనారాయణ, వెంకటేశ్వర్లు, విద్యార్థులు విజయలక్ష్మి, వెంకటేష్, ప్రణిత, ఆశ, స్వరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటి వరకున్న న్యూస్ చూస్తూనే ఉండండి ఏవిఎన్ టీవీ.